ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరంలో వచ్చే ఏడాది జనవరిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. రామాలయ మహాకుంభాభిషేకానికి రాష్ట్ర ప్రజలను ఇంటింటికి వెళ్లి ఆహ్వానించాలి అని విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర విభాగాలు నిర్ణయించాయి. ఆ మేరకు అయోధ్యలో పూజించిన 110 కిలోల అక్షతలు చెన్నైకి చేరుకున్నాయి. వాటిని జిల్లాల వారీగా పంపిణీ చేయడానికి VHP నిర్వాహకులు సన్నాహాలు చేపడుతున్నారు. మరోవైపు రామలీలా కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా ఆర్టిస్టులు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు. అలాగే పాకిస్తాన్తో సహా 14 దేశాలకు చెందిన కళాకారులు కూడా దీనిలో భాగస్వాములు కానున్నారు. రాముని కథను సజీవంగా ప్రదర్శించేందుకు వీరంతా ఇప్పటి నుంచే సాధన చేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈసారి జనవరిలో అత్యంత వైభవంగా రామలీలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా రామలీల కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజున జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 జనవరి 17 నుంచి 22 వరకు సరయు తీరంలో ఉన్న రామకథా పార్కులో రామలీలను ప్రదర్శించనున్నారు. రాబోయే జనవరిలో జరిగే రామలీలలో తొలిసారిగా సినీ కళాకారులతో పాటు విదేశీ కళాకారులు కూడా కనిపించనున్నారు అని రామలీల కమిటీ చైర్మన్ సుభాష్ మాలిక్ తెలిపారు. రష్యా, మలేషియా, అమెరికా, లండన్, దుబాయ్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, జపాన్, చైనా, జర్మనీ, అమెరికా, థాయిలాండ్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు చెందిన కళాకారులు అయోధ్యలో జరిగే రామలీలలో కనిపించనున్నారు అని పేర్కొన్నారు. అనేక దేశాల కళాకారులు, సినీ కళాకారులతో సంయుక్తంగా రామలీలను ప్రదర్శించడం ఇదే తొలిసారి. అది కూడా శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో నిర్వహించడం ఇదే మొదటిసారి అవుతుంది. రామలీలా కార్యక్రమాన్ని పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ ప్రారంభిస్తారు అని కమిటీ ప్రధాన కార్యదర్శి శుభం మాలిక్ తెలిపారు. కాగా ఈ ఏడాది దసరా సందర్భంగా జరిగిన రామలీలా కార్యక్రమాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో 32 కోట్ల మంది వీక్షించారు.